హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంటి దగ్గర నుంచి మీ ఖాళీ సమయంలో పని చేసుకుంటూ ప్రతిరోజు ఎక్స్ట్రా డబ్బులు సంపాదించడానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఆపర్చునిటీస్ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఈరోజు వీడియోలో నేను మీకు ఎంత సింపుల్ వర్క్ తెచ్చానంటే చాలా సింపుల్ వర్క్ అండి జస్ట్ మీరు ఒక కాపీ పేస్ట్ లాంటిది అనమాట విత్ ఇన్ 5 మినిట్స్లో మీరు వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు నేను మీకు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది ఒక కాపీ పేస్ట్ వర్క్ అనొచ్చు లేదనుకుంటే కాపీ పేస్ట్ వర్క్ లాంటిదే బట్ కాపీ పేస్ట్ వర్క్ కాదు బట్ ఇది జెన్యున్ వర్క్ అనమాట మీకు డైరెక్ట్గా వెబ్సైట్ కూడా ఇక్కడ మీకు చూపించేస్తున్నాను చూడండి మీరు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు చెక్ చేసుకోండి cpmlink.net సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఈజీగా వర్క్ చేసుకుంటూ ఎక్స్ట్రా డబ్బులు సంపాదించవచ్చు మనందరం కూడా ఇండియా పీపుల్ కాబట్టి ఇండియాలో కూడా దీన్ని వర్క్ చేసుకోవచ్చు సో ఇండియాలో దీనికి మనం ఎంత సంపాదించవచ్చు అంటే ఫర్ ఎవ్రీ 1000 వీస్కి మనం $1.6 అనమాట అంటే అప్రాక్సిమేట్లీ 108 రూపీస్ వరకు మనం సంపాదించవచ్చు ఆల్మోస్ట్ ఆల్ 108 రూపీస్ వరకు మనం అయితే సంపాదించవచ్చు సారీ 150 రూపీస్ వరకు అయితే మనం సంపాదించవచ్చు ఈచ్ 1000 వీస్కి అయితే మనం సంపాదించవచ్చు సో ఎలా వర్క్ చేయాలంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది లాగిన్ ఏ విధంగా అవ్వాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇమీడియట్గా ఈ పర్టికులర్ వీడియోని ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ బాక్స్లో జస్ట్ థ్యాంక్ యూ అని కామెంట్ చేస్తే మీలో ఒక కామెంట్ని పిక్ చేసుకొని మీకు 100 రూపాయలు నేను ఫోన్పే అయితే చేయడం జరుగుతుంది ఈ 100 రూపాయల కంటెస్ట్ అనేది మనకి గత 5 రోజుల నుంచి నడుస్తూ ఉంది మీకు ప్రతి విన్నర్ని కూడా మన ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి ఓకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమే షార్ట్ టైం వర్క్స్ అనమాట రైట్ సో కంపల్సరీగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు యూట్యూబ్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు కోర్సులో ఇక్కడ మీకు ఎన్రోల్ అవ్వని బటన్ ఉంటుంది క్లిక్ చేసి మీరు కోర్సులో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో డెఫినెట్గా కోర్సు తీసుకోండి మీరు కూడా నాలాగే యూట్యూబ్లో వర్క్ చేసుకుంటే యూట్యూబ్ ద్వారా నెలకు 1 లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చు దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధం లేదు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్తో కూడా సంబంధం లేదు క్లియర్గా తెలుగులోనే వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే మన కోర్సులో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సరే డైరెక్ట్గా నేను వెబ్సైట్లోకి వచ్చేస్తున్నాను సో డైరెక్ట్గా మీకు వర్క్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను చెప్పాను కదా ఇది మీకు చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్ వర్క్ అనమాట మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది దీన్ని మీరు మొబైల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్లో చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్సే మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు షార్ట్ అండ్ యువర్ లింక్స్ అండ్ ఎర్న్ మనీ ఉంటుంది సో దాని కింద మీకు గెట్ స్టార్టెడ్ బటన్ ఉంటుంది అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు గెట్ స్టార్టెడ్ సో దీని మీద మీరు క్లిక్ చేయండి ఓకే డైరెక్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్ని గెట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి గెట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైన్ అప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూజర్ నేమ్ రాయండి మీ ఈమెయిల్ ఐడి రాయండి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి యూజర్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి సో సేమ్ నేను యూజర్ నేమ్ దగ్గర అండ్ ఆల్సో పాస్వర్డ్ ఐ మీన్ ఈమెయిల్ ఐడి దగ్గర రెండు సేమ్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు ఇచ్చాను అనుకోండి నా పేరుతో ఆల్రెడీ అకౌంట్ ఉండొచ్చు కాబట్టి అప్పుడు తీసుకోదన్నమాట అందుకే నేను రెండు దగ్గర ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర సో పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ కూడా ఇవ్వాల్సి వస్తుంది వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంటుంది సో మీరు దీన్ని టిక్ మార్క్ చేసుకోవాలి బాక్స్ చెక్ చేయాలి సో అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ సైన్ అప్ అనే బటన్ ఉంటుంది ఓకే దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సైన్ అప్ అని మీరు కావాలనుకుంటే యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను సో సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్ విత్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అంటుంది కదా సో నేను ఒకసారి @gmail.com తీసేస్తాను తీసేసి ట్రై చేస్తాను ఓకే మళ్ళీ అగైన్ సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తున్నాను ఓకే మీరు కూడా మీ యొక్క యూజర్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకోవడానికి ప్రయత్నించండి సో ఇది కూడా తీసుకోవట్లేదు అండ్ డాట్ కూడా తీసేస్తున్నాను నేను ఓకే సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తున్నాను ఓకే సో పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి తప్పు అయితే ఇవ్వద్దు ఓకే ప్రాసెస్ అయితే సేమ్ అండి సింపుల్గానే ఉంటుంది సో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ యూ కెన్ ఎర్న్ మనీ విత్ అస్ చెప్పారు కదా సో మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది వెంటనే మనం దీని ద్వారా అయితే మనీ అయితే సంపాదించవచ్చు జస్ట్ మీకు లాగిన్ అనే బటన్ ఉంటుంది క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు లాగిన్ బటన్ మీకు క్లిక్ చేయండి సో ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ కనుక ఇలా రాంగ్ చూపిస్తే మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అది పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేనైతే పాస్వర్డ్ ఇచ్చిన అది ఇస్తున్నాను లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నాను సో నాకు అకౌంట్ అయితే లాగిన్ అయిపోద్ది సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది సో
మీకు ఇక్కడ వర్క్ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే చాలా సింపుల్ వర్క్ అండి. ఇక్కడ మనం ఏంటి అంటే లింక్ని షార్ట్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, లింక్ని షార్ట్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలాంటి లింక్ని షార్ట్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేయండి. ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎసిడిటీ సిమ్టమ్స్ అని కొట్టాను, లేదా ఎసిడిటీ హోమ్ రెమెడీస్ అని కొట్టాను. కొడితే నాకు ఎసిడిటీకి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ అయితే రావడం జరిగింది. హోమ్ రెమెడీస్ ఫర్ ఎసిడిటీ ఫర్ ఇన్స్టాంట్ రిలీఫ్ అని కదా, దీన్ని క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది ఒక వెబ్సైటు. ఈ వెబ్సైట్లో పైన మనకు ఒక లింక్ కనిపిస్తుంది, చూడండి మనకు ఒక లింక్ కనిపిస్తుందా. ఈ పర్టికులర్ లింక్ని నేనేం చేస్తానంటే కాపీ చేస్తాను. కాపీ చేసి సో మనం ఏదైతే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామో సిపిఎం లింక్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఏవైతే లింక్స్ని షార్ట్ చేస్తామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ప్రజెంట్ మనకి ఎటువంటి లింక్స్ అయితే లేవు, యూ డోంట్ హ్యావ్ ఎనీ షార్ట్ లింక్స్ టు షో అని ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీరు క్లియర్గా చూడొచ్చు న్యూ షార్ట్ లింక్ అని చెప్పేసి మనకు అక్కడ ప్లస్ బటన్ కనబడుతుంది, కనిపిస్తుందా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసామో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని మీరు ఈ పర్టికులర్ బాక్స్లో మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసామా, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకి సపరేట్గా ఒక లింక్ అయితే రావడం జరిగింది. క్లిక్ కాపీ బటన్ ఆర్ కంట్రోల్ సి టు కాపీ ది లింక్ ఉంది కదా, సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి లేదా ఇక్కడ బటన్ క్లిక్ చేసినా కాపీ అవుతుంది. కాపీ చేసిన తర్వాత ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లింక్స్ అయితే అక్కడ ఒకటి క్రియేట్ అయినాయి. ఈ పర్టికులర్ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లింక్ మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే మనకి ఏదైతే మెయిన్ వెబ్సైట్ ఉందో ఆ మెయిన్ వెబ్సైట్కే తీసుకెళ్తుంది అనమాట. ఆ మెయిన్ వెబ్సైట్కి తీసుకెళ్లే ముందు మనకి ఇక్కడ ఒక యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ యాడ్ని అయితే ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళైతే క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేస్తే మనకి అప్పుడు ఇక్కడ మనకి ఐఎమ్ నాట్ రోబోట్, ఇదంతా మనం చేయాల్సిన పని లేదండి, ఆల్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. సో జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ మనం ఒక లింక్ని క్రియేట్ చేసి ఆ లింక్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్కి అయితే మనం షేర్ చేస్తాం. సో ఎలా షేర్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లింక్ నేను చేస్తానంటే కాపీ చేశాను కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే డైలీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాను. అలా డైలీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నా కాంటాక్ట్ లిస్ట్లో ఒక 500 మంది ఉన్నారనుకుందాం. నా కాంటాక్ట్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్గా 500 మంది ఉన్నారనుకుందాం. ఈ 500 మందిలో ఎవరైనా లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే అలా లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి ఇక్కడ వ్యూస్ కౌంట్ అయితే పడుతుంది. అలాగే పక్కన మనకి ఎర్నింగ్స్ అని ఉంటుంది. 1000 క్లిక్స్ మనకి అయినాయి అనుకోండి, థౌజండ్ క్లిక్స్కి మనకి $1.6 అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. $1.6 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఎంత ఇక్కడ మీకు చూపిస్తాను, $1.6 ఇన్ రూపీస్ అని ఇక్కడ కనబడుతుంది కదా. సో క్లిక్ చేస్తే మనకి 134 రూపీస్ అనమాట, 134.51 పైస అయితే మనకైతే పడుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీడే మనం ఒక 5 లింక్స్ని అయితే క్రియేట్ చేసి మనం మన స్టేటస్ని పెట్టుకుంటే ఈ 5 లింక్స్లో మన వాట్సాప్ స్టేటస్ని బేస్ చేసుకొని మనకి అట్లీస్ట్ 1000 లింక్స్ వచ్చినా, 1000 క్లిక్స్ వచ్చినా మనకి దాదాపుగా 134 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఒక్క వాట్సాప్ స్టేటస్ ద్వారానే మనకి ఎంతమంది వచ్చినప్పుడు, టెలిగ్రామ్ ఉంది, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో బయోలో చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ బాక్స్లో షేర్ చేయొచ్చు, పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేయొచ్చు, ఇలా మీరు యూట్యూబ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇలా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మనం ఈ పర్టికులర్ లింక్ని ఏం చేస్తామంటే మనం పంపిస్తూ ఉంటాం. ఇంకొకటి మీరు యూజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే షేర్ చాట్. షేర్ చాట్ నుంచి మనకి క్లిక్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. అయితే మీరు దీన్ని చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయాలి. ఆ ట్రిక్ ఏంటి అంటే మీరు జస్ట్ క్యాన్వాలోకి వెళ్ళండి. క్యాన్వా మీకు ఆల్రెడీ క్యాన్వా గురించి నేను చాలాసార్లు చెప్పుకున్నాను, ఒకళ్ళు తెలియకపోతే మీరు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు క్యాన్వా గురించి. ఇది ఒక థంబ్నైల్ డిజైన్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే క్రియేటివ్ డిజైన్ మీకు వెళ్ళి ఇక్కడ లోగోని ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి నేను ఒక ఇమేజ్ని రెడీ చేస్తాను. ఏ ఇమేజ్ని రెడీ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లింక్ దేనికోసం అండి, హోమ్ రెమెడీస్ ఫర్ ఎసిడిటీ, దీనికోసం కదా. సో నేను ఏం చేస్తానంటే క్యాన్వాలోకి వెళ్ళి జస్ట్ ఎసిడిటీ అని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఎసిడిటీకి సంబంధించిన ఫొటోస్ అయితే రావచ్చు. సో మేబీ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఎసిడిటీ ఒక ఎక్కడ మీకు రాకపోతే ఇంకో దగ్గర తీసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను, కంగారు పడకండి. సో ఎసిడిటీని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే రావడం జరుగుతున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఫోటోని చూస్ చేసుకుంటున్నాను, ఎగ్జాంపుల్గా చూసుకుందాం, ఈ పర్టికులర్ ఫోటోని తీసుకుందాం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫోటోని తీసుకొచ్చి ఈ రకంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎసిడిటీ
రిలీఫ్ టెక్నిక్స్ అని చెప్పేసి ఇంకొక టైటిల్ అయితే ఎంటర్ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఎసిడిటీ హోమ్ రెమెడీస్ అని చెప్తుంది కదా, దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను పేస్ట్ చేసి ఇలా దీన్ని నేను సైజ్ తగ్గించుకొని హోమ్ రెమెడీస్ ఫర్ ఎసిడిటీ ఫర్ ఇన్స్టాంట్ రిలీఫ్ అని చెప్పేసి టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు గమనించవచ్చు. సో ఇంకా మీరు ఎసిడిటీ గురించి కావాలనుకుంటే ఏదైనా ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను తీసుకుంటాను ఇంకొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం. అలాగే ఇంకేమైనా మీరు ఇమేజ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రీమియం వర్షన్ అయితే వాడుతున్నాను కాబట్టి ఎక్కువ ఇమేజ్ అయితే కనబడతాయి. మీరు ఫ్రీ వర్షన్ వాడుతున్నట్లయితే మీకు తక్కువ ఇమేజ్ కనబడతాయి. ఓకే, సో డోంట్ వరీ. ఒకవేళ ఇంకేస్ మీకు క్యాన్వాలో కనుక మీకు మంచి వెబ్సైట్స్ కనుక మంచి ఇమేజ్ కనుక మీకు దొరకకపోతే ఓకే, సో మీరు ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మీకు చూపించేస్తాను, డోంట్ వరీ. సో ఇంకొక వెబ్సైట్ ఏంటి అంటే ఫ్రీ పిక్ అనమాట, FREPIK.com అనమాట. ఫ్రీ పిక్ .com వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకే, ఫ్రీ పిక్ .com వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మీరు ఎసిడిటీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశారా? సో ఎసిడిటీని సెర్చ్ చేస్తే ఇక్కడ మనం చూడండి చాలా రకాల ఇమేజ్ అయితే రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకుందాం, మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ ఇమేజ్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని దాని కిందన ఈ లింక్ అయితే మనం ఇచ్చుకుంటాం అనమాట. ఇలా మనం ఒక రోజుకి ఎన్ని లింకులు క్రియేట్ చేయొచ్చు అంటే ఎన్ని లింకులను క్రియేట్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇందాక మనం ఎసిడిటీ గురించి మాట్లాడడం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ మేకింగ్ గురించి పెట్టాలనుకుంటే మన షార్ట్ టైం వర్క్స్ .com వెబ్సైట్లో బ్లాగ్ అని ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్లాగ్ ఆప్షన్స్లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టాప్ 5 బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అట్ షార్ట్ టైం వర్క్స్ .com ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ లింక్ని కాపీ చేస్తాను. కాపీ చేసి సో మళ్ళీ యాసిడ్గా న్యూ క్రియేట్ షార్ట్ లింక్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ లింక్ని ఇక్కడ నేను పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేస్తే నాకు అక్కడ కొత్త లింక్ అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని నేను కాపీ చేశాను. సో ఓకే బటన్ క్లిక్ చేశాను. ఒకసారి లింక్స్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి ఇందాక ఒక లింక్ ఉంది కదా, ఇప్పుడు మనకి రెండు లింక్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. ఇది మనకి హోమ్ రెమెడీస్ది, ఇది మనకి టాప్ 5 బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అనమాట. సో ఈ పర్టికులర్ లింక్ నేను ఏం చేస్తానంటే నేను సేమ్ యాసిడ్గా క్యాన్వాలోకి కానీ ఎక్కడికైనా వెళ్తాను. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఇందాక ఈ ఎసిడిటీ ప్లేస్లో నేనేం చేస్తానంటే మనీ ఎర్నింగ్ గురించి సెర్చ్ చేస్తాను. జస్ట్ నేను మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మనీ ఎర్నింగ్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే మనకి దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వస్తాయి. సో మీరు వాటిని అయితే మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోటో తీసుకోండి మీ ఇష్టం. సో ఈ పర్టికులర్ ఫోటోని తీసుకున్నాను నేను. ఫోటోని తీసుకున్న తర్వాత ఇందాక మనం ఏదైతే టైటిల్ పెట్టుకున్నామో ఆ పర్టికులర్ టైటిల్ అయితే మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 మనీ ఎర్నింగ్ యాప్స్ ఉంది కదా, దీన్ని నేను కాపీ చేస్తాను. కాపీ చేసి సేమ్ మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి సారీ క్యాన్వాలోకి వచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మీరు కూడా చేయాల్సిన పని ఇంతే, మీరు కూడా చేయాల్సిన పని ఇంతే. సో అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనం ఎక్కడెక్కడ షేర్ చేస్తున్నాం అనేది చాలాసార్లు ఇంపార్టెంట్ అండి. నేను మీకు ఒక 5 సోషల్ మీడియా వెబ్సైట్ చెప్తాను. ఆ 5 సోషల్ మీడియా వెబ్సైట్ని కనుక మీరు యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు రోజుకు 1000 నుంచి 5000 క్లిక్స్ అయితే రావడం జరుగుతుంది. రోజుకి 1000 నుంచి 5000. ఫర్ ఎగ్జాంపుల్ మీ లింక్ని ఒక 5000 మెంబర్స్ క్లిక్ చేశారనుకుందాం. 5000 మెంబర్స్ క్లిక్ చేస్తే ప్రతి 1000 రూపీస్కి మనకి 1.6 అంటే 5000 అంటే 5 × 1.6 అనమాట. దాదాపుగా $8 అయితే మనం సంపాదించవచ్చు. $8 అంటే మనకి ఇండియన్ కరెన్సీ ఎంత అండి? $8 అంటే మనకి ఇండియన్ కరెన్సీ ఎంత? మనం చూసుకున్నట్లయితే రోజుకి 670 రూపాయలు అయితే మనం ఈజీగా సంపాదించవచ్చు అండి. మీరు చేయాల్సిన పనులు ఏమీ లేదు. రోజుకి ఇలా లింక్స్ క్లిక్ చేసుకుంటారు, క్రియేట్ చేసుకుంటారు. ఆ లింక్స్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇమేజెస్ని రెడీ చేసుకుంటారు. ఆ ఇమేజ్ కింద ఈ పర్టికులర్ లింక్ని అయితే ఇచ్చేస్తారనమాట. ఓకే, సో మీకు 5 వెబ్సైట్స్ నేను చెప్తానని చెప్పాను కదా, అందులో నెంబర్ 1 వచ్చేసరికి ఏంటి అంటే వాట్సాప్ స్టేటస్ అనమాట. మీరు మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సెకండ్ థింగ్, పర్సనల్గా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మీరు పర్సనల్గా లింక్ అయితే షేర్ చేయండి. ఇంకా 3rd వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ మీ దగ్గర ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ పెట్టండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫేస్బుక్లో మీరు మీ పర్టికులర్ లింక్ని షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా మీకు షేర్ చాట్ అనే యాప్లో మీరు క్రియేట్ చేసి అక్కడ లింక్స్ని అయితే మీరు షేర్ చేయొచ్చు. దాని ద్వారా మీకు మంచి లింక్స్ అయితే క్లిక్స్ అయితే రావడం జరుగుతుంది. అలా క్లిక్స్ రావడం వల్ల మీరు చాలా మంచిగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్, ఇంతే. వన్స్ మీరు మొత్తం మనీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది విత్డ్రా. ఇక్కడ మీరు ఎన్ని రకాలకు విత్డ్రా చేయొచ్చు అంటే లైక్ సో ఇక్కడ మీరు వన్స్ మీరు $5 సంపాదించిన తర్వాత మీరు పేపాల్ ద్వారా కానీ స్కిల్ ద్వారా కానీ బిట్కాయిన్ ద్వారా కానీ పేర్ అకౌంట్ ద్వారా కానీ మీరు ఆఫ్టర్ అంటే వీక్లీ మీకు విత్డ్రా అయితే ఉంటుంది అనమాట. సమ్ టైమ్ పేమెంట్స్ కెన్ టేక్ అప్ టు 7 డేస్, అంటే 7 రోజుల వరకు మీకు టైం అయితే పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ మీకు జస్ట్ విత్ ఇన్ 1 వీక్లో అయితే మీకు పేమెంట్ రావడం జరుగుతుంది. మీరు $5 కంప్లీట్ చేసుకున్న వెంటనే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. జస్ట్ మీరు రిక్వెస్ట్ విత్డ్రా బటన్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీకు ఇది ఎలిజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ అడుగుతుంది, మీ పేపాల్ ఈమెయిల్ ఇవ్వండి. ఒకవేళ మీకు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసి తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఏదో ఒక వీడియో లింక్ ఉంచుతాను. ఒకవేళ డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లేకపోయినా సరే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పేపాల్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. మనకు ఫోన్పే గూగుల్ పే ఎలాగో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసం పేపాల్ అయితే అలా వాడతారనమాట. పేపాల్ అకౌంట్ కంపల్సరీగా మీరు క్రియేట్ చేసుకోండి.
ఓకే. సో ఒకవేళ పేపర్ మీద వీడియో చేయమంటే నేను చేస్తాను, కింద కామెంట్ బాక్స్లో పేపర్ వీడియో చేయండి అని కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇంకొక ఫ్యూచర్ వీడియోస్లో పేపర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంతే సింపుల్గా వర్క్ ఉంటుందండి. జస్ట్ మీరు అన్లిమిటెడ్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఆల్సో మీకు రిఫరల్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు రిఫరల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ లింక్ అయితే మీ రిఫరల్ లింక్ అనమాట. ఈ లింక్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా జాయిన్ చేస్తే వాళ్ళు సంపాదించిన అమౌంట్ నుంచి కూడా మీకు 5% అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ 100 రూపాయలు సంపాదిస్తే మీకు అందులో నుంచి 5 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా మీరు రిఫరల్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇంతే సింపుల్ అనమాట. మీరు కావాలనుకుంటే ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీకు విత్డ్రాల్ ప్రాసెస్లో మీకు పేపర్ కావాలంటే పేపర్, బిట్కాయిన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను పేపర్ చూసేసుకుంటున్నాను. మీ యొక్క పేపర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, సేవ్ అక్కడ అప్డేట్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడ్రస్ మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మీ పేరు ఇవ్వండి. ఓకే. సో డాష్ బోర్డ్లోకి రండి. ఇక్కడ మీరు మొత్తం అయితే మీరు చెక్ చేయొచ్చు అనమాట, ఎన్ని రోజుకి ఎంతమంది చూసారు, ఎంత సంపాదించుకున్నారు, ఇవన్నీ అయితే ఇక్కడ మేము అయితే చూడొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మీకు ఇప్పుడు ఇలాగే కనిపిస్తుంది. మీకు వర్క్ అయితే చాలా సింపుల్ అండి, చూపించాను కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే, లేదు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ నాకు వద్దు, నేను రోజుకు 1000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్ కోర్సులో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కోర్సు యొక్క లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కోర్సులో జాయిన్ అవ్వడానికి మీకు ఆప్షన్ దొరుకుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ గైడ్ టు మనీ మేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. ఇది మీకు కోర్స్ కాస్ట్ వచ్చేసరికి 2500 రూపాయలు ఉంటుంది, వన్ టైం ఫీ అండి. మీకు లైఫ్ టైం మీరు యూట్యూబ్ ద్వారా ఎలా సంపాదించుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు 1 ఇయర్ వాట్సాప్ కూడా ఇస్తాం అనమాట. ఓకేనా. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇది రోజుకు 1000 నుంచి 5000 సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు యూట్యూబ్ కోర్సులో జాయిన్ అవ్వండి. రోజుకు 100 రూపాయలు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు మన ఫ్రీ వర్క్స్ అయితే పాటించండి. ఓకేనా. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అని వీళ్ళు ఒకరికి పిక్ చేసుకుని నేను 100 రూపాయలు అయితే ఫోన్పే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.